స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేశ్వరాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశ్రదకరంగా జరిగించండి. మీ దావసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకుని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తురాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షించుతున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. నా మట్టుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును మహిమపరుస్తున్నాను. మీరు మీ కుటుంబాలు దేవుని రాజ్యం కొరకై శ్రేష్టమైన రీతిలో సిద్ధపరచబడాలని, ప్రభువును ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు మీరు కలిగి ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. ఈ కార్యక్రమాల వెనకాల ఉన్న ఉద్దేశం కూడా అదే అన్నది. కాబట్టి ఈ కార్యక్రమాలు మీరు చూడండి, మీరు చూస్తూ ఉంటుండగా దీవించబడుతూ ఉన్నట్లయితే మాకు కూడా తెలియచేయండి. మేము మరింతగా ప్రోత్సహించబడటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులకు కూడా పరిచయం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇది కూడా దేవుని పని అని గుర్తించి ఈ పనిలో మీరు కూడా పాలి భాగస్థులయ్యే అవకాశం ఇతరులకు పరిచయం చేయడం ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చని మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, మనం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి అనే సంగతుల గురించి ధ్యానం చేస్తున్నాం. మనకు పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనది. గతంలో మన పరిశుద్ధత ఎలాగున్నది, ఇప్పుడు మన పరిశుద్ధత ఎలాగున్నది, దాన్ని పరీక్షించుకోవాలి. గతంలో మించిన పరిశుద్ధత ఈ దినాల్లో మనకు రావాలి. రెండవది, ఓర్పును మనం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నామని గత పర్యాయం మనం చెప్పుకున్నాం. ఓర్పు అనేది దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో మనం ధ్యానం చేయటం జరిగింది. గత సంవత్సరం మనం ఎటువంటి పరిస్థితుల్లో లేక ఎంత వరకు ఓర్పును కలిగి ఉన్నాం, అసలు ఓర్పు ఉందా లేదా పరీక్షించుకొని ఈ సంవత్సరమైనా మరింత ఓర్పు కలిగి జీవించాల్సిన అవసరత మనకు ఉన్నది ఎందుకు అనే సంగతులు గత పర్యాయం మనం ధ్యానం చేశాం. మనం గనక ఓర్పు కలిగి ఉంటే అది ఎవరికో మేలు చేయడం తర్వాత సంగతి మనకే మేలు చేస్తుంది. మన ప్రాణాలు దక్కించుకుంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం. మూడవది, వాగ్దాన ఫలాలు మనం అనుభవిస్తాం. నాలుగవది, సంపూర్ణతలోకి మనం నడిపించబడతాం. ఐదవది, దేవుడు మన పట్ల బాధ్యత తీసుకుంటాడు. ఆరవది, గొప్ప ద్రోహ కార్యాలు మన జీవితంలో మన పట్ల జరగకుండా ఉండటానికి కారణమవుతుంది. ఏడవది, దేవుని సేవకులు మన యందు సంతోషిస్తారు. ఈ సంగతులు మన పట్ల జరగాలి అనంటే ఖచ్చితంగా ఓర్పు కావాలి. ఓర్పు లేని స్థితి ఇవి మన పట్ల జరగకుండా చేస్తుంది. నిన్ను బట్టి నువ్వు ఏ పరిచర్యలో పాల్పంపులు పొందుతున్నావో ఆ దావీజనుడు సంతోషించుచున్నాడా, స్తుతిస్తున్నాడా, లేకపోతే ఏడిపిస్తున్నారా? ఆలోచన చేసుకోవాలి. నిన్ను గురించి ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి మీ దైవజనుడు ఏం చెప్పాలో తెలుసా? నీ పేరును బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా, ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పగలగాలి. ఈ బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పగలగాలి. పౌలు గారు తెస్సలోనికయలకు రాస్తున్న మాట, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము వెళ్ళప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి అది. కాబట్టి ప్రియులారా, ఓర్పు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన గురించి దైవజనులు ఆ మాట చెప్పగలుగుతారు. ఈరోజున ఏ విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండాలో
ఆ విషయాలను కూడా మనం ఏదైనా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రియులారా, దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక 12:12 చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. ఎక్కడ ఓర్పు కావాలి? శ్రమల్లో ఓర్పు కావాలి. గత పర్యాయం మనం చెప్పుకున్నాం, చాలా పర్యాలు చెప్పుకుంటూ ఉంటాం, దైవజనులు చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభిస్తారో అప్పుడు ఆ వ్యక్తికి శ్రమలు ప్రారంభమవుతాయి. యేసు ప్రభు వారు ఏం చెప్పారనంటే, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. లోకంలో మీకు ఘనత కలుగుతుంది అని చెప్పలేదండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనకి మన అనుదిన జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం కలిగి ఉండవలసింది ఏంటిదండి అనంటే, ఓర్పు కావాలి. ఓర్పు ఏం చేస్తుందనంటే, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. శ్రమలు వస్తాయి మన జీవితాల్లో, ఆ శ్రమల మధ్యలో మనం ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలను సహించిన భక్తులు ఎందరో ఉన్నారు, శ్రమలను ఓర్పుతో భరించిన వారు ఎందరో ఉన్నారు. వారిని మాదిరిగా పెట్టుకొని అనుదినము కూడా మనం చేయాల్సిన పని ఏంటండి అనంటే, ఓర్పును కలిగి ఉండాలి శ్రమల మధ్యలో. శ్రమల మధ్యలో ఓర్పును కనుక కలిగి ఉండకపోతే ఏమవుతుందో తెలుసా ప్రియులారా? ఆత్మీయ పతనం ప్రారంభమవుతుంది, ఆత్మీయంగా నష్టపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి శ్రమలలో మనకు ఓర్పు కావాలి. దైవజనుడు ఎటువంటి ఓర్పును కలిగి జీవించాడు? అపొస్తలుడైన పౌలు గారి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ కార్యాన్ని, యోబు భక్తుని, వీళ్ళందరిని జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాల్లో వారు ఎంత అద్భుతమైన ఓర్పును కలిగి ఉన్నారో మనం చదువుతాం కదండి. కాబట్టి మన జీవితంలో ఓర్పు అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాస సంబంధమైన జీవితం జీవించుచున్న వ్యక్తికి ఖచ్చితంగా ఓర్పు కావాలి. ఒక మాట చెప్పాలి, ఓర్పు అని అంటే చేతకానితనం అని మాత్రం అనుకోగాకండి. దయచేసి ఓర్పు అంటే దాని అర్థం చేతకానితనం కాదు. ఓర్పు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, దేవుని ఎదుట నమ్మకంగా జీవించుచున్న జీవితం అని అర్థం. దేవుని పిల్లలమైన మనకు ఓర్పు కావాలి. శ్రమలు వస్తాయి, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా దేవుని పిల్లలంటే మీద మీదకు వస్తారు. తప్పదు, ఓర్చుకుందాం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, గాయమునకు గాయం దేవుని పిల్లల లక్షణాలు కాదు. ఒక మాట అంటే మేము 4 మాటలు అంటాం అనేది దేవుని పిల్లల లక్షణాలు కాదు. దేవుని పిల్లలుగా మన జీవితాలు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అని అంటే, శ్రమలలో ఓర్పును కలిగి ఉండాలి. శ్రమలలో ఓర్పు కనుక లేకపోతే దుష్టునికి మనం అవకాశం ఇచ్చిన వారమవుతాం. వాడికి కనుక అవకాశం ఇచ్చామనుకోండి, వినండి వినండి జాగ్రత్తగా, యోధాని ఎంత నాశనం చేస్తాడో అంతకంటే ఘోరంగా మనల్ని కూడా నాశనం చేస్తాడు వాడు. అపవాదికి తావిచ్చామే అనుకోండి, దేమాన్ని లాక్కుపోయినట్టుగా లాక్కు వెళ్తాడు. అపవాదికి తావిచ్చామే అనుకోండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారినే బురిడి కొట్టించాలని ప్రయత్నం చేసిన పేతురు వల్లే ప్రవర్తించే పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. సో వాడికి మన అవకాశం ఇవ్వకూడదు, వాడికి మన స్థానం ఇవ్వకూడదు. మనం ఏం చేయాలనంటే, ఓర్పు కలిగి ఉండాలి. ఏంటి ఓర్పు? ప్రభువు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు నాకున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు, ప్రభు చూసుకుంటాడు. ఈ విధమైన ఓర్పుని దేవుని పిల్లలంగా మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తోంది. ఎప్పుడు అనంటే, శ్రమలలో దేవుని పిల్లలమైన మనకి ఓర్పు కావాలి. ఇంకా ఓర్పు ఏ విషయాల్లో కావాలో మనం చూద్దాం. ఇదే రోమపత్రిక 15:6 చదువుకుందాం. మీరు ఏకభావం గలవారే, ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారైండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. గమనించారా? ఒకరి మనసులు ఒకరు, మనసులు కలవాలి అని అంటే కావాల్సింది ఏంటిది అని అంటే ఓర్పు కావాలి. మనుషులు కలిస్తే ఉపయోగం లేదు, మనసులు కలవాలి. మనసులు కలిస్తే అది ఏకత్వం, మనుషులు కలిస్తే అది ఐకమత్యం. ఈనాడు సంఘాల్లో ఐకమత్యానికి కొదువు లేదు, కానీ ఏకత్వం కనబడట్లేదు, ఏక మనసులు కనబడట్లేదు.
ఏకాభిప్రాయాలు కనబడట్లేదు. భిన్నాభిప్రాయాలతో, భిన్నమైన మనసులతో, భిన్నమైన తత్వాలతో సంఘాలు చాలా దారుణంగా తయారవుతున్నాయి. కారణం ఏమిటి? ఓర్పు లేదు. ఓర్పు లేదు. చిన్నవాడిని పెద్దవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అసలు చిన్న పెద్ద అనే భేదమే లేకుండా ఎవరు తక్కువ, ఎవరు తక్కువ? దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. లోకం మనల్ని గమనిస్తుంది, అపవాది మనల్ని గమనిస్తున్నాడు, ప్రభు మనల్ని గమనిస్తున్నాడు. ఓర్పు చాలా ముఖ్యమైనది. సంఘాలలో ఒకరి ఎడలో ఒకరు కనుక ఓర్పు కనుక కలిగి ఉండకపోతే సంఘాలు ఎంత పతనమవుతాయో ఒక్కసారి గమనించండి. నేను ఒక మాట చెప్తాను వినండి సోదరుడా సోదరి, సంఘము విచ్ఛిన్నం అవడానికి నీవు కారణం కాకూడదు, అది గుర్తుపెట్టుకో. సంఘము పతనమవడానికి నీవు కారణం కాకూడదు. సంఘము బలహీనపడటానికి నీవు కారణం కాకూడదు. నీ ద్వారా ఏం జరగాలి సంఘానికి అంటే క్షేమాభివృద్ధి జరగాలి. దేవునికి స్తోత్రం. నీ వలన సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కలిగి ఉండాలి. నీ వలన ఇతరులు ప్రోత్సహించబడాలి, నీ వలన ఇతరులు బలపరచబడాలి, నీ వలన ఇతరులు మేలు పొందాలి, నీ వలన ఇతరులు దీవించబడే పరిస్థితులు ఉండాలి. కానీ నీ వలన సంఘం బలహీన పడే పరిస్థితులకు నువ్వు అవకాశం ఇవ్వకూడదు. దాని కొరకు నువ్వు ఎంత ఓర్పైనా చేపట్టు, దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏం పని అట్టి తిరగను? ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘానికి, ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘానికి, ఏం పని బాట లేదా నీకు? నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? అడిగేవాళ్ళు లేరా? ప్రియులారా, సమస్యలు ఉంటాయి. ఇంట్లో సమస్యలు లేవా? అయితే వెళ్ళిపోవటమైన దానికి పరిష్కారం? తగ్గింపు జీవితం వద్దా? లోబడే జీవితం వద్దా? ఓర్పు వద్దా? సహనం వద్దా? పిల్లారా, నేను ఒక దేవుని సేవకునిగా దేవుని పక్షాన్ని మాటలు మాట్లాడుతున్నాను. దైవజనులు ఏడిపించగాకండి. దయచేసి సంఘాలను విచ్ఛిన్నం అవడానికి కారణాలు కాకండి. దేవుని పిల్లలుగా, దేవుని ఆత్మ కలిగిన వారుగా ఓర్పుతో సహనముతో సంఘాన్ని బలపరుచుకునే మార్గం చూసుకోవాలి. కానీ సంఘం పతనమయ్యే పరిస్థితులకు మనం కారణం కాకూడదు. నలుగురున్నారు, నలుగురు నాలుగు దారులు అనుకుంటే ప్రిలేరా సంఘం పాడైపోద్ది. నలుగురు కలిసి ఏక మనస్సుతో కనుక ఉండగలిగితే 40 మంది అవుతారు. 40 మంది ఏక మనస్సుతో కనుక ఉండగలిగినట్టయితే 400 మంది అవుతారు. దేవుని రాజ్యం బలపడుతుంది. సంఘం బలపడటం కాదు అక్కడ, దేవుని రాజ్యం బలపడుతుంది. అపవాది క్రియలు లయపరచబడతాయి, దేవుని రాజ్యస్థాపన బలంగా జరుగుతుంది అక్కడ. ఇంకా ఇంకేం కావాలి మనకి? మనుషుల ఘనత కాదండి మనకు కావాల్సింది, దేవుడు ఘనపరచబడాలి. నీ ద్వారా దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుందో దేవుని వాక్యం చెబుతుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. ఇంకేం కావాలి? కాబట్టి సంఘాలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒకరి ఎడల ఒకరు, ఒకరి మనసులో ఒకరు కలిసిపోయిన పరిస్థితులు కలిగి ఉండాలి. దానికి ఏం కావాలి అనంటే ఓర్పు కావాలి. ఓర్పు ద్వారా మనస్సులు కలిసి ఒక్కటే మనసు, ఎంతమంది అండి ఒకటే మనసు, ఏక మనసు కలిగిన పరిస్థితులు వస్తాయి. ఆది సంఘం అటువంటి పరిస్థితులు కలిగి ఉన్నది. నేడు అటువంటి పరిస్థితులు కావాలి. అటువంటి పరిస్థితులు కలగడానికి మనం కారణం కావాలి. మంచిది. మూడవది మనం చూద్దాం. కొలొస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతను కనబరుచునట్లు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ భాగంలో 9 నుంచి 12 వరకు కలిసి ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే ఓర్పు ఏ విషయాల్లో కావాలంటే, దేవునికి తగినట్టుగా జీవించాలంటే మనకు కావాల్సింది అంటే ఓర్పు కావాలి. దేవుడు మనల్ని ఎంత ఓర్చుకుంటున్నాడండి. మన ఆలోచనలు తెలుసు, మన తలంపులు తెలుసు, మన ఊహలు తెలుసు, మన చూపులు తెలుసు, మన రహస్య జీవితం సమస్తం ఆయనకు తెలుసు. రేపేమై ఉంటామో కూడా ఆయనకు బాగా తెలుసు. సమస్త పరిస్థితులు ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదు అంటూ ఏమీ లేదు. తెలిసి తెలిసి ఆయన మన మీద కోపడట్లేదు, ఆయన మన మీద ఉగ్రత చూపించట్లేదు, ఆయన మనల్ని నాశనం చేయట్లేదు, ఆయన మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఆయనకు తగినట్లుగా మనం జీవించాలంటే ఇతరులను కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఓర్చుకోవాలి.
దేవునికి తగినట్టుగా. ఎందుకు తగినట్టుగా? వాళ్ళ నాన్నకు తగ్గ పిల్లలు కాదండి వీళ్ళు అంటారు, తండ్రి తగ్గ పిల్లలు కాదండి వీళ్ళు. అమ్మో తండ్రి ఆ లెక్క వేరండి, మరి ఆయన కడుపు నీళ్ళు ఎట్లా పుట్టారో తెలియదండి. ఈ మాటలు లోకంలో వింటలేదా? మన ప్రియ ప్రభు ఎంత ఓర్పు కలిగిన వాడండి. బట్టలు ఉపదీసి కొరడాలతో కొడితే నోరు తెరవలేదే, గడ్డం పెరిగితే నోరు తెరవలేదే, ముళ్ళ కిరీటం పెడతా ఉంటే నోరు తెరవలేదే, దేహమంతా నాగటి చాల వల్లే కొరడాలతో కొట్టి దున్నుతున్న పరిస్థితులని నోరు తెరవలేదే, మేకులతో దిగ్గొడుతున్న నోరు తెరవలేదే, నానా మాటలంటున్న నోరు తెరవలేదే. ఆయనకు తగినట్టుగా ప్రిలేర మనం జీవించాలి. ఎందుకు నోరు తెరుస్తున్నావు పద్దాకులు? ఒక మాట అని అనకు తొలికి తెగ నోరు లెగుస్తుందే, ఓర్పు లేదు అందుకే నోరు లెగుస్తుంది, ఓర్పు లేదు అందుకే తగాదాలు, అందుకే ఒకరికొకళ్ళకి సంబంధాలు లేని పరిస్థితి. ఓర్పు లేకపోవటం వల్లనే కుటుంబాల్లో తగాదాలు, ఓర్పు లేకపోవటం వల్లనే సమాజంలో భిన్నమైన పరిస్థితులు. ఓర్పు లేదు సోదరి సోదరులారా, మన అనుదిన జీవితంలో ప్రత్యేకించి దేవుని పిల్లలుగా మనము ఆయనకు తగినట్టుగా, ఎవరు మన తండ్రి అని పిలుస్తున్నామో, ఎవరిని మనము నా ప్రభు అని పిలుస్తున్నామో, ఆయనకు తగిన జీవితం మనం జీవించాలి. ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి అంటే ఆయనకు మహిమ కలిగేటట్లుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో అనంటే ఆయనకు తగినట్టుగా జీవించే విషయంలో మనకు ఓర్పు కావాలి. రండి నాలుగో విషయాన్ని చదువుకుందాం మరొకసారి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6:11-15 చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవని అపేక్షించుచున్నాము. దేవుని బిడ్డలారా, ఏ ఏ విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండాలంటే దేవుడు మనకు చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకునే విషయంలో మనకి ఓర్పు కావాలి. ఓర్పు ఉంటే మనము వాగ్దానం స్వతంత్రించుకుంటాం, వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఓర్పు కావాలి. 15 మనం చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంవత్సర ప్రారంభమున జనవరి 1 వాగ్దానాలు తీసుకోవటం అనేక సంఘాల్లో ఆనవాయితీగా వస్తూ ఉంది. చివరికి 31 రాత్రి ఆ సంవత్సరం అంతటిలో వాగ్దానాలు ఎలా నెరవేరినాయో సాక్ష్యాలు చెప్పే ఆనవాయితీ కూడా చాలా సంఘాల్లో ఉన్నది. మంచి పరిణామం. ఎంతమంది చెప్తున్నారు? తీసుకోవడానికి వందలు తీసుకుంటున్నారు. మరి ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? బహు కొద్దిమందే వాగ్దానాలు నెరవేరినాయని సాక్ష్యాలు చెప్తున్నారు. కారణం ఏంటి? ఏదో ఆ కాసేపు మునిపం కొరకు, ఆ కాసేపటి సంతోషం కొరకు తీసుకుంటున్నారు, తీసి పక్కన పడేస్తున్నారు. కాదా ప్రియులారా, వాగ్దానాలు అంత హీనమైనవా? ఆ పరిచర్య అంత బలహీనమైనదా? సోదరి సోదరులారా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాగ్దానాన్ని చేతబూని దాన్ని స్వతంత్రించుకోవాలి. వాగ్దానం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని ఎన్ని అద్భుత కార్యాలు దాని వెనకాల ఉన్నాయో, ఆ వాగ్దానం వెనకాల దేవుని ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయో నువ్వు అనుభవించాలే. కానీ అంత శక్తి కలిగినది వాగ్దానం. దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యను నియమించారు, కొనసాగుతున్నది. ఇది చేయొచ్చా చేయకూడదనే వాదోపవాదం చేసుకునే వాళ్ళు చేసుకునివ్వండి, వదిలేసేయండి. దాన్ని ఇప్పుడు ఆపలేని పరిస్థితులు ఉన్నాయి కదా, దాన్ని మంచిగా మార్చుకుందాం. వాగ్దానం తీసుకున్నాం, దాన్ని స్వతంత్రించుకో. ఎంత ఆశ్చర్యకరమైనది, ఎంత దీవెనకరమైనది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు వాగ్దానాన్ని తీసి పక్కన పడేయటం కాదు, దాన్ని స్వతంత్రించుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. దాన్ని స్వతంత్రించుకునేటట్టుగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సహాయాన్ని పొందుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకు అనంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మనము ఈ హెబ్రీ పత్రికలోనే 10:1
23వ వచనంలో చదువుతాం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని. ఎస్, నమ్మదగిన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఓర్పుతో ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని వాక్యం మనకి తెలియజేస్తున్నది. ఆ తర్వాత ఓర్పు మనం ఏ విషయాల్లో కలిగి ఉండాలి అని అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ఇలా చెప్తా ఉన్నది, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. క్రీస్తునందు ప్రియులారా, అనుదిన జీవితంలో విశ్వాస జీవితంలో మనము ఓర్పును ఎందుకు కలిగి ఉండాలి అనంటే, ఇక్కడ చెప్పబడుతున్నది యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? ఓర్పు. విశ్వాసం అంటే ఏంటి, ఓర్పు అంటే ఏంటి అని ప్రియుల మనం వివరించడం ప్రారంభిస్తే వెరీ లైట్ డిఫరెంటే కానీ అంత పెద్ద తేడా మనకి కనపడదు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ప్రభు చూసుకుంటాడు, ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, అది విశ్వాసం. ఓర్పు అంటే ఏంటి? దాదాపు అదే వస్తుంది కదా ఆన్సరు, ఓర్పు అంటే దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అన్నాడు కదా నాకు, సేమ్ అంతే కదా. దగ్గర దగ్గర సంబంధం ఉన్న పదాలు ఈ రెండు, విశ్వాసము ఓర్పు. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం శ్రేష్టమైన రీతిలో కొనసాగించుకోవాలి అనంటే ఖచ్చితంగా విశ్వాసానికి కావాల్సింది ఏంటిదంటే ఓర్పు. ఆత్మీయ జీవితం కొనసాగించుకోవడానికి కావాల్సింది విశ్వాసం, అయితే విశ్వాసమును కొనసాగించుకోవడానికి కావాల్సింది ఓర్పు. కాబట్టి ఓర్పు యొక్క అవసరత ఎంత గొప్పదో చూడండి. ఓర్పును మనం ఏ విషయాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నదో, ఈ విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా రండి, ఏ విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండాలి, మరొక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ ప్రసంగి గ్రంథకర్త చెబుతున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహకార్యం జరగకుండా చేయి. ఏ విషయంలో? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. నీవు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడైతే నివాసం చేస్తున్నావో, ఆ నివాసం చేస్తున్న స్థలంలో, పనిచేస్తున్న స్థలంలో ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి అని ప్రియులారా, పిల్లి కనుక ఇల్లు మార్చినట్లుగా మనం ఉండకూడదు, అది మంచిది కాదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అధికారులు ఒక్కోసారి మనల్ని పరీక్షిస్తారు, మన మీద ఉన్నవారు మనల్ని పరిశోధిస్తూ ఉంటారు. ప్రియులారా దాంట్లో మనము నిలిచే వారంగా ఉండాలి, కానీ నాకు వర్క్ వచ్చు, నేను ఎక్కడైనా చెల్లిబాటు అవుతాను అన్నట్లుగా ప్రవర్తించడం, లెక్కలేని తనంతో ప్రవర్తించడం ప్రత్యేకించి దేవుని పిల్లలకు తగదు. దేవుని పిల్లలు మాదిరి జీవితాన్ని జీవించాలి. దేవుని పిల్లలు ఇదిగో వారికి లాగా ఉండండి అనేటట్లుగా జీవించాలి, కానీ ఉపయోగం లేదండి, వీళ్ళు కూడా అందరికంటే ఎక్కువ అండి, అమ్మో వీళ్ళు వద్దండి అనే పరిస్థితులు క్రైస్తవ జనాంగానికి రావడానికి నువ్వు ఒక కారణం కాకూడదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా జాగ్రత్తగా ఉండండి. నీవు ఏ స్థలంలో అయితే పనిచేస్తున్నావో ఆ స్థలంలో ఓర్పు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. పైవారు కొన్ని మాటలు అంటారు, హెచ్చరిస్తారు, గద్దిస్తారు, వెంటనే కోపం తెచ్చుకొని రోషం తెచ్చుకొని నీ దారిని చూసుకున్నావనుకో, ఆ దారి ఎలా ఉంటుందో తెలియదు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇక చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కుదవలేని వారినైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేది. మనము సంపూర్ణమయ్యే ప్రక్రియలో కావలసిన విషయం ఏమిటనంటే ఓర్పు కావాలి. మనం సంపూర్ణులం కావాలి అనంటే ఈ ప్రక్రియలో కావలసిన విషయం ఏమిటంటే ఓర్పు.
ఓర్పు మనను సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళే అంత శక్తి కలిగినది. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఏంటి? సంపూర్ణత అనేది చాలా విలువైనది, అవసరమైంది. మనము ఏనాటి సంపూర్ణత ఆనాడు కలిగి ఉండి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఏ లోపం లేని వారిగా, ఏ దోషం లేని వారిగా, ఏ విధమైన అక్రమం లేని వారిగా మన జీవితాలు కట్టుకోవడానికి కావాల్సిన ఏంటిదనంటే ఓర్పు. ఓర్పు సోదరి సోదరులారా, ఏ ఏ విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలో 7 విషయాలు చెప్పుకున్నాం మనం. మొదటిగా, శ్రమలు వస్తాయి, శ్రమలలో మనకు ఓర్పు కావాలి. రెండవది, మనసులు కలవాలి అని అంటే కుటుంబంలో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, మనసులు కలవాలి అని అంటే ఓర్పు కావాలి. మూడవది, ఆయనకు తగినట్టుగా నడుచుకునే విషయంలో ఓర్పు కావాలి. నాలుగవది, వాగ్దానాలు స్వతంత్రించుకునే విషయంలో మనకు ఓర్పు కావాలి. ఐదవది, విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంటే మనకు ఓర్పు కావాలి. ఆరవది, పనిచేసే స్థలంలో ఓర్పు కావాలి. ఏడవది, మనము సంపూర్ణతలోకి వెళ్ళాలంటే ఓర్పు కావాలి. ఇంత ప్రాముఖ్యమైన ఓర్పుని మనలో లేకుండా ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వర్తమానంకు నేను గట్టి ఫలింపచేయండి. నాకు మాకు అందరికీ కావాల్సిన ఓర్పు సహనాన్ని సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి మీరే మహిమ పొందండి. కార్యక్రమం వీక్షించిన వారిలో నీ బిడ్డలను ఆశీర్వదించమని, మీకే వందనాలు చెల్లించుకుంటూ నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలు తీర్చుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్ర అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించి దీవించి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా వినిపించుమా.